పోరుగడ్డలో ఒకప్పుడు ఆ సంఘాలదే హవా. పార్టీలకు కూడా సంఘాల వారు ఎంత చెబితే అంత, వారిని ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు కూడా ప్రయత్నించేవి. అలాంటిది ఇప్పుడు ఆ సంఘాల ఉనికిపైనే సందేహాలు నెలకొన్నాయి. కాగితపు పులులుగా మారిపోయారట. తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాల పాత్ర చాలా ఉంది. ఈ సంఘాల్లో ఉపాధ్యాయ సంఘాలు సైతం కీలక పాత్ర పోషించాయి. టీచర్ యూనియన్ల నేతలు ఒక్క పిలిపిస్తే చాలు, వేల మంది ఉపాధ్యాయులు దాన్ని పాటించేవారు. ఆయా సంఘాల నేతలంటే ఎంతో గుర్తింపుండేది. వారిని ప్రసన్నం చేసుకుంటే చాలు, టీచర్లంతా తమవైపే అని భావించేవి పార్టీలు. అలాంటి ఉపాధ్యాయ సంఘాల ఉనికి నేడు తెలంగాణలో ప్రశ్నార్థకమైంది. విద్యాశాఖకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలను కాన్ఫరెన్స్లోకి తీసుకునేది. ఇప్పుడు కాలం మారిపోయింది, కుడి ఎడమైంది. ఉపాధ్యాయ సంఘాలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. టీచర్ల సంఘాల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నా వారు చేసింది కూడా ఏమీ లేదు. ప్రభుత్వం దగ్గర వాళ్ల నూకలు చెల్లడం లేదని కమెంట్స్ బలంగానే వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సంఘాల నేతలుగా పనిచేసిన వారిలో మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారే. ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కంటే ఎక్కువ గౌరవం, గుర్తింపు వీరికుండేది. తరువాతి కాలంలో ఇద్దరు ఎమ్మెల్సీలుగా చేశారు. ఇప్పుడు వీరిద్దరూ సోదిలో కూడా లేరు. వీరి తరువాత వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఆ స్థాయిలో పేర్లు రాలేదు. వారెవరూ కూడా పెద్దగా తెలియదు. ప్రస్తుతం కొత్తగా మంత్రి వచ్చినా అధికారి వచ్చినా వెళ్లి విష్ చేయడం, ఒక బొకే ఇవ్వడానికే పరిమితమవుతున్నారట ఉపాధ్యాయ సంఘాల నేతలు. అప్పటికే ఉన్న వినతి పత్రాలపై పేర్లు మార్చి మళ్లీ మళ్లీ అందజేస్తున్నారని విమర్శ ఉంది. సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి కాగానే ఉపాధ్యాయ సంఘాలు ఆమెను కలిశాయి, మెమరాండం ఇచ్చాయి. అలాగే కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కాగానే అదే పరిస్థితి. వెళ్లడం, శుభాకాంక్షలు చెప్పడం, వినతి పత్రాలు అందచేయడం, అవే డిమాండ్స్ ఆయన ముందు పెట్టడం. తాజాగా విద్యాశాఖకు కొత్త కార్యదర్శి వచ్చారు. ఇంకేముంది, ఆయన ముందు కూడా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాలిపోయారు. రొటీన్ శుభాకాంక్షలు, బొకేలు, మెమరాండంలతో హడావుడి చేసేసి ఒక ఫోటో దిగి మమ అనిపించేశారు. కానీ ఎవ్వరిని కలిసినా ఉపాధ్యాయ సంఘాలు హామీలు పొందిన సందర్భం లేదు. ఒక్క డిమాండ్ కూడా నెరవేరింది లేదు. మీడియాకు ప్రెస్నోట్లు పంపించడం, ఆ వార్త కవర్ అయిందో లేదో చూసుకోవడం తప్ప ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాయట. తాము ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప ఈ సంఘాలు ఎందుకు పనికిరావని ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. పదోన్నతులు కల్పించాలని, అంతర్జిల్లా బదిలీలు చేపట్టాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. గతంలో ఒకటి రెండు సార్లు ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు కూడా చేశారు. కానీ వీళ్ల డిమాండ్స్ ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. వాస్తవానికి ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదర్ డ్యూటీ సౌకర్యం ఉండేది, ప్రభుత్వం దాన్ని తీసేసింది. అయినా గట్టిగా అడగలేని పరిస్థితి. తెలంగాణలో మాకు ఎదురులేదు అని చెప్పుకునే పీఆర్టీయు నేతలు కూడా ఏవీ చేయలేకపోతున్నారు. దీంతో గతమెంతో ఘనకీర్తి అని గుర్తు చేసుకుని నాలుగు గోడల మధ్య బాధపడుతున్నారట ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు. కాలం కలిసి రాకపోతుందా, మళ్లీ వైభవం సాధించకపోతామా అని ఎదురు చూస్తున్నారట. చూడాలి వారి టైం వస్తుందో రాదో.